హలో అండి. హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే వీడియో పొద్దున్న నుంచి ఒక్క షార్ట్ తీయలేదు, ఉండే షార్ట్ కూడా పెట్టలేదన్నమాట. షార్ట్ పెట్టలేదు, లాంగ్ అసలు వీడియో కూడా తీయలేదు. రోజు రెండు పెట్టేదాన్ని. అసలు ఎందుకో నాకు ఉండంగా రోజు రోజుకి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అనమాట. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు వీడియోలు పెట్టడం ఎందుకు మాన అనుకుంటారేమో అందరు. అది కూడా చెప్తాను ఎందుకు పెట్టాను ఛానల్ అనేసి. మా చిన్నోడు 5th month ఛానల్ పెట్టానండి నేను. అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిన అంటే నిద్రలే. ఓ పక్క వాడిని నిద్ర పోయినప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి. నిత్యమండి ప్రతి యూట్యూబ్ తీసే వాళ్ళకి మాత్రమే నా బాధ అర్థమైందా అంటే నేను చెప్తా అంట. చూసేవాళ్ళు కొందరు మామూలుగా ఏమనుకుంటారు, ఏమో ఊరకు ఎత్తంటారు, అంత ఏముంటుంది అనమాట. నిత్యం చేసే వాళ్ళకు అనుభవిస్తేనే ఏదైనా తెలుస్తుంది అనమాట. మా పిల్లోడు మామూలుగా చిన్నపిల్లలని 2 ఉంటేనే చూసుకోలేరు. అలాంటి నేను సింగిల్గా, మళ్ళీ మా ఇంట్లో ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు పెద్దోళ్ళు కూడా, సింగిల్గా అంటూ చిన్నోళ్ళు చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ బట్టలు మెయిన్గా బట్టలు అన్నీ ఉతుక్కుంటూ ఐరన్ చేసుకుంటూ ప్రతి పని నా చేతులతో నేనే చేసుకుంటూ వీడియోస్ పెట్టుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ ఇచ్చుకుంటూ ఇలా ఇప్పుడన్నా నేను 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాల వీడియో పెడుతున్నా. నా ఛానల్ స్టార్టింగ్లో అయితే 15 నిమిషాలు కాదు 15 నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు వీడియో కూడా పెట్టినా వ్యూస్ వచ్చిన క్షణాలు కూడా ఉన్నాయన్నమాట. అంత ఇంట్రెస్ట్గా ఎంతసేపు అయినా కానీ వీడియో తీసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఎందుకు రాను అసలు అంటే ముందు పెట్టినా కదా అప్పుడు వ్యూస్ వచ్చాను, ఇప్పుడు ఎందుకు రాలి నాకు అర్థం. అప్పుడైతే డిస్క్రిప్షన్ ఇవ్వలేదు నేను, ట్యాగ్స్ ఇవ్వలేదు, ఏంటి ఇవ్వలేదు అనమాట. ఊరికే టైటిల్ పెట్టి వదిలేసేదాన్ని, థంబ్నైల్ పెట్టి. ఇప్పుడు అన్నీ మొత్తం ఏదో చెప్తారు చూడు. ఏం తెలియనప్పుడే దేవుడు కూడా కరుణించే, దేవుడా దేవుడా అని మొక్కే ఉంది, దేవుడు వెనక చేసే జాచి అని అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి కూడా. ఇట్లా ప్రతిదీ నేనైతే యూట్యూబ్లోకి వచ్చిందైతే నేను సరదా కోసము ఏదో నాకు టైంపాస్ కోసం అయితే అస్సలు కాదండి. నేను పదకాలు సంపాదించాలి, నా ఫ్యామిలీకి కూడా అంత ఇంత నా చేతులతో ఏదో చెప్తారు కదా. ఒక్కటైతే ఎటు సరిపోదు, ఇద్దరం సంపాదించి ఇంత పిల్లలకి దేనికో ఒక దానికి వస్తుంది అనేసి నేను యూట్యూబ్లో డబ్బుల కోసం డబ్బులు సంపాదించాలని అయితే వచ్చినా అనమాట. టైంపాస్ కోసం అయితే అస్సలు రాలేదు, అంత టైం లేదు, అంత తీరిక లేదండి నాకు. పిల్లలను చూసుకోవడమే కష్టము, ఇంకా టైంపాస్ ఇక్కడ చేసేది నేను. అసలు నిద్ర లేని క్షణాలు కూడా ఉన్నాయండి నాకు ఎక్కువ. ఎందుకు లేండి ఇదంతా కానీ. ఈరోజు అయితే ఇంకా నేనైతే ఇంకా యూట్యూబ్ వదలను కానీ, బట్ వీడియోస్ అయితే అంత ఇంట్రెస్ట్గా పెట్టలేనేమో. ఇంకా పెడతానో పెట్టలేనో చెప్పలేదండి. ఏ రోజు కూడా ఆ రోజు ఉంటుంది అన్నమాట నాకు. ఈరోజు అయితే పొద్దున మా చిన్నవాడిని నిద్రపిచ్చేసి పని అంతా చేసుకొని ఇది మామూలు జాకెట్ ఒకటి కుట్టాను. తర్వాత వాడు లేసిన తర్వాత వంట చేసి మళ్ళీ మధ్యాహ్నంకు ఇంకొకటి చూడండి లైనింగ్ బ్లౌజ్ కుట్టినాను అనమాట. ఇవి రెండు కుట్టుకున్నాయి. ఇంట్లో పని చేసుకుంటూ, ఇంట్లో పని, పిల్లలను చూసుకుంటూ ఈ జాకెట్లు ఇదే సరిపోయింది అనమాట. ఇంకా సెల్ అసలు చూడలేదు. అసలు రోజు వైట్ స్టూడియో ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాను, ఈరోజు అయితే వైట్ స్టూడియో అసలు ఆనే చేయలేదు నేను ఇంతవరకు. ఒక 2 ఏం చూస్తుంటే పొద్దున్న నుంచి నేను అప్పుడు వీడియో పెట్టినా అంటే వ్యూస్ వస్తున్నాయి రాదు. ఇది ఒక టెన్షన్ అయిపోతుంది అనమాట. ఎందుకు వీడియో పెట్టడం ఒక ఎత్తు అయితే తర్వాత వ్యూస్ వచ్చాయి రాదు, ఎలా పోతుంది, లైక్స్ వచ్చాయి రా, ఇదే చూసుకునే సరిపోతుంది మెంటల్గా. ఇంకా ఇంట్లో పని చేసుకోలేకుండా సంతోషంగా అసలు ఉండలేకుండా, అంటే తృప్తిగా ఉండలేకుండా ఇంట్లో పని చేసుకుని పిల్లలతో ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటాను. ఈ ఛానల్ పెట్టినా అంటే ఈ టెన్షన్తో అసలు నేను అన్నీ మర్చిపోతున్నాను అనమాట. ఆనందం ఉండడం కూడా మర్చిపోతున్నాను. ఇదే సరిపోతుంది అనమాట. డే అంతా నైట్ కూడా ఇలా 11 మేల్కొని ఎడిటింగ్ చేసుకొని అట్లా పెట్టినందుకు ఫలితం రాలేదనేది నా బాధ అనమాట. బట్ అయితే నేను వీడియోస్ అయితే ఆపనండి. 8 రోజులైనా కష్టపడతాను, తక్కువ పెట్టగలుగుతున్నాను. అప్పుడైతే 25 అలా పెట్టినా తృప్తిగా ఉంటాను. అది వీడియో ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ నేను స్టార్టింగ్ చేసేటప్పుడు అయితే వ్యూస్ బాగా వచ్చాయి అన్నమాట. అప్పుడు వీడియో పెట్టినా అంటే ఒక తృప్తి అనిపించేది నాకు, ఇప్పుడు లేదన్నమాట. అసలు ఎంత తక్కువ పెడతానే కూడా ఎంత తక్కువ నిమిషాల్లో వీడియో ఏం చూపించలేమండి. వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చేయాలి, అలా వాయిస్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చూసే వాళ్ళకి కూడా. నాకు అదే అనిపిస్తుంది, మన ఓన్ ఫీలింగ్స్ డైరెక్ట్ వీడియోలో మాట్లాడేది వేరు, డైరెక్ట్ వాయిస్ ఇచ్చే అది ఏదో కొంచెం వీడియో చూపించాలి అనేటప్పుడు తప్ప నేను మిగతా టైంలో ఇట్లా వాయిస్ ఇస్తాను అనమాట. అది కూడా తక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే
టైం లాగ్ అయిందనుకో, చూస్తారో చూడరా అదే ఒక టెన్షన్ అనమాట. తృప్తిగా వీడియో పెట్టలేకపోతున్నాను, అది కూడా మెయిన్. ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు, 13, 14, 16, 17 ఇలా పెట్టినా కూడా నాకు వ్యూస్ బాగా వచ్చేదన్నమాట. అప్పుడైతే వీడియో పెట్టిన అంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటాను, అది వీడియోలు అన్నీ మాట్లాడతాను నేను, అన్నీ చూపించాను అనమాట. ఇప్పుడు ఏదో నాకు అసలు ఈ స్టిచ్చింగ్ బ్లౌజెస్ పెట్టినా కూడా సరిగ్గా వ్యూస్ రాలేదు, ఇది ఒక పెద్ద బాధ అయిపోతుంది అనమాట. అసలు ఈ బ్లౌజ్ చూడండి, చక్క 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 కుట్టినాను అనమాట, మా వాడి ఏడుచున్నానండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, రౌండ్ చూడండి, నెక్ నీట్గా కుట్టేసాను అనమాట. మా వాడ ఒక పక్క బాబా కుదురుతానే ఉన్నాడు అనమాట. వాడిని నిద్ర పిచ్చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఇచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఈ వీడియో రేపు మధ్యాహ్నం వస్తుంది అనమాట. గుడ్ నైట్ ఫ్రెండ్స్.